हेलो एवरीवन, वेलकम टू साई व्लॉग्स। इवाला नेनु मीकु बटर गार्लिक साल्मन फिश फ्राई एयर फ्रायर लो एला तयार चेयालो चूपिंचबोतुन्नानु। मीरु कावालनुकुंटे इदे पद्धतिनी मीरु पैन लो कूडा ई फिश फ्राई नी ट्राई चेयंडी, चाला टेस्टीगा उंटुंदी। इप्पुडु चूडंडी, 1 टेबल स्पून मेल्टेड बटर तीसुकुन्नानु। इंदुलोने 1 टेबल स्पून आयिल वेसुकोंडी, ए आयिल अयिना वेसुकोवच्चु। 1/2 टेबल स्पून क्रश्ड गार्लिक तीसुकुन्नानु। वेसुकुन्न तर्वात बागा कलुपुकोवाली, मोत्तं कलिसिपोयेलागा इला कलुपुकुन्नानि पक्कन पेट्टुकोवाली। इप्पुडु 250 ग्राम्स बोनलेस साल्मन फिश तीसुकुन्नानु, 4 पीसेस तीसुकुन्नानु नेनु। इप्पुडु मुंदुगा మనము కలిపి పెట్టుకున్నాం కదా బటర్, ఆయిల్, గార్లిక్ అన్ని ఇలా బాగా ఫిష్కి అంటేలాగా అప్లై చేసుకోవాలి, బ్రష్తో కానీ హ్యాండ్తో అయినా పర్లేదు। ఇప్పుడు కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేస్తున్నాను, మీరు తక్కువ కావాలనుకుంటే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్కు తగినంత యాడ్ చేసుకోండి। ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, మిరియాల పొడి, ఇప్పుడు కారం పొడి స్ప్రింకిల్ చేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్। ఈ స్పైసెస్ అన్ని మీకు ఎక్కువే కావాలనుకున్నా కూడా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్కు తగినంత। ఇప్పుడు పార్స్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, ఇవి ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు। ఇప్పుడు చూడండి, ఫిష్ని ఇంకొక వైపు ఇలా తిప్పుకోండి, చాలా కేర్ఫుల్గా తిప్పుకోవాలి, సాల్మన్ ఫిష్ చాలా సాఫ్ట్గా ఉంటుంది। ఇలా తిప్పుకొని 2 సైడ్స్ బటర్ గార్లిక్ అప్లై చేసుకోవాలి। చూడండి, ఇలా మొత్తం ఫిష్ కంటేలాగా బాగా అప్లై చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం salt ని స్ప్రింకిల్ చేసుకోవాలి, మీ టేస్ట్ కు తగినంత వేసుకోండి। ఇప్పుడు pepper powder వేస్తున్నాను, మిరియాల పొడి। ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఫిష్ ఫ్రైని ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు కొంచెం కారం పొడి వేస్తున్నాను, తర్వాత పార్స్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 30 నిమిషస్ మ్యాగ్నేట్ చేసుకుందాము। అలా మ్యాగ్నేట్ చేసుకుంటే ముక్కకి బాగా పడుతుంది ఉప్పు కారం ఇవన్నీ కూడా। ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ట్రేని తీసుకొని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ తో, ఇలా ఆయిల్ తో గ్రీస్ చేసుకుంటే ఫిష్ అంతా అంటుకోకుండా ఉంటుంది। ప్రీ హీట్ చేసుకోవాలి, 400 ఫారెన్హీట్లో 3 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి। ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకొని ఇలా బాస్కెట్లో ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా దూరంగా పెట్టుకొని ఫ్రై చేసుకుందాము। ఇప్పుడు ట్రేని క్లోజ్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి మెనూలో, 400 ఫారెన్హీట్లో 17 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను నేను, నాకు 17 మినిట్స్ పట్టింది టోటల్। మీరు కావాలనుకుంటే మధ్యలో ఒకసారి ఎయిర్ ఫ్రైయర్ ట్రేని ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు। 17 నిమిషాల తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి చూడండి, సాల్మన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము, హాట్గా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ సాల్మన్ ఫిష్లో ఓమేగా 3 ఉంటుంది, ఇది హార్ట్కి చాలా మంచిది। ఇలా ప్లేట్లోకి తీసుకొని సలాడ్తో సర్వ్ చేసుకోండి, క్యారెట్, సిలరీ, లాటోస్ ఇవే వీటితో ఏ వీటితో అయినా కూడా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇంకా సాసెస్, కెచప్ కానీ, రెడ్ చిల్లీ సాస్ కానీ, మైనూస్ కానీ వీటితో వేటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు। ఇలా సైడ్ డిష్ లాగా కూడా దీన్ని ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు, చూడండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేయండి, టైం కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైంలోనే ఈ ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।